ఆదివాసీ ప్రేమికులు, ఆదివాసీల శ్రేయోభిలాషులు, అందరికీ నమస్కారం. ఆదివాసీల కోసం ఆదివాసీలే పోరాటం చేయాలంటే వాళ్ళ శక్తి సరిపోదు. కారణం ఏంటంటే పాలక వర్గాలు చాలా బలంగా ఉన్నారు. ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి మొదలుపెట్టి సామ్రాజ్యవాదులు, కార్పొరేట్లు, మల్టీనేషనల్ కంపెనీలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, వీళ్ళందరూ కలిసి బహుముఖ దాడిని ఆదివాసీల మీద అడవి మీద ఎక్కిపెట్టారు. ఈ పరిస్థితుల్లో అమాయకపు ఆదివాసులు ఒంటరిగా ఇంత దుర్మార్గమైనటువంటి దాడిని ఎదుర్కోలేరు. కాబట్టి ఇటువంటి సంఘీభావ సమావేశాలు చాలా అవసరం. ఈ రకమైనటువంటి వేదికని ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులకు నేను మనస్ఫూర్తిగా నా తరఫున, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. రమేష్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. రమేష్ గారు గతంలో పోలవరం వ్యతిరేక పోరాటంలో మాతో కలిసి సుదీర్ఘమైనటువంటి పోరాటం చేశారు. ఆ పోలవరం పోరాటంలో కూడా నేను చాలా కాలం సెంట్రల్ జైల్లో ఉన్నాను. నా మీద 307తో సహా అనేక రకాలైనటువంటి కేసులు బనాయించి A1గా కూడా అందులో ఉండటం అనేది జరిగింది. ఈరోజు కూడా కేసు నడుస్తాం. అదే సందర్భంగా ఇక్కడ మన టాపిక్ బంగారు తెలంగాణ అనే దాంతో లింక్ అయింది. 2014 బంగారు తెలంగాణతో స్టార్ట్ అయింది. ఇక్కడ బంగారు తెలంగాణ నాయకుడు ముఖ్యమంత్రిగా, అక్కడ పక్కన గతంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న అక్కడ ఒక ఆయన బాక్సైట్ వీరుడు. అదేవిధంగా కేంద్రంలో జరిగింది మన అందరికి తెలుసు. కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటి క్యాబినెట్, మొట్టమొదటి ఆర్డినెన్స్ ఎవరి మీద ఎక్కుపెట్టింది ఇక్కడ మేధావులకు మనకు తెలుసు. మొట్టమొదటి ఆర్డినెన్స్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 7 ఆదివాసీ మండలాలను ఆంధ్రప్రదేశ్లోకి షిఫ్ట్ చేస్తూ మోడీ గారి ప్రభుత్వం మొట్టమొదటి ఆర్డినెన్స్ జారీ చేసింది. అంటే అక్కడ కొత్త ప్రభుత్వం ఏర్పడటంతోనే మొట్టమొదటి భయంకరమైన దాడి, 250,000 మంది ఆదివాసుల మీద దాడి జరిగింది. ఇక్కడ మన కేసీఆర్ గారు ఏం చెప్పేవాడంటే అంతకుముందు ఒక్క అంగుళం కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన భూమిని ఆంధ్రాకి బదలాయించేది లేదు అని చెప్పేవారు కేసీఆర్ గారు. కానీ ఒక్క అంగుళం కాదు, 7 మండలాలు, 350 గ్రామాలు, 2.5 లక్షల మంది ఆదివాసులు, మొత్తం 3 లక్షల మందికి పైగా ప్రజలు, 2 లక్షల ఎకరాల అడవి. అదేవిధంగా వీటన్నింటినీ కూడా అప్పచెప్పడం అనేది జరిగింది. వనమూలికలు, అనేక రకాల విలువైన వన్యప్రాణులు, ఇవన్నీ కూడా 60 సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధి, ఇదంతా కూడా అప్పచెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళ ఉభయ తెలుగు రాష్ట్రాలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చాలా ముప్పేట దాడిని, మూకుమ్మడి దాడిని ఆదివాసుల మీద ఎక్కుపెట్టారు. మనందరికీ తెలుసు హరితహారం మొట్టమొదటి దాడి, 2వ దాడి. తెలంగాణకు హరితహారం, అడవులు పెంచాలి, అడవులు నాశనం అయిపోతున్నాయని చెప్పి హరితహారం పేరు చెప్పి ప్రధానంగా ఆదిలాబాదు, ఖమ్మం, వరంగల్, ప్రత్యేకించి ఆదిలాబాద్ జిల్లా మీద పెద్ద దాడి జరిగింది. మహబూబ్నగర్లో కూడా జరిగింది. దాని మీద చాలా పెద్ద ప్రతిఘటన, గిరిజన ప్రతిఘటన. 2015 నిజంగా ఒక గొప్ప గిరిజన ప్రతిఘటన సంవత్సరంగా మనం చెప్పుకోవచ్చు. అన్ని గ్రామాల్లో కూడా పొక్లైన్లు వచ్చి కంతకాలు తవ్వారు, తవ్వాలని చూశారు, భూములను ఆక్రమించుకోవాలని చూశారు. కానీ ఆదివాసీ సంఘాలు, ఆదివాసీ ప్రజలు దాన్ని తిప్పికొట్టారు. తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ముందుండి దాన్ని తిప్పికొట్టే దాంట్లో ప్రముఖమైనటువంటి పాత్ర పోషించినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలుసు. కాబట్టి ఇవాళ అడవులు పెంచాలి, జంతువులను పెంచాలి, అడవులను కాపాడాలి, ఇవన్నీ కూడా మోసపూరితమైనటువంటి మాటలు. దీని వెనకాల నాకంటే ముందు మాట్లాడినటువంటి పెద్దలు చెప్పినటువంటి మాటలన్నీ పూర్తిగా అక్షర సత్యాలు, పూర్తిగా వాస్తవాలు. ఆ వాటి కోసమే ఇక్కడ ఉన్నటువంటి అమూల్యమైనటువంటి ఖనిజ సంపద మీద, సహజ వనరుల మీద, 1,000 కోట్ల రూపాయల సంపద మీద కన్నేసినటువంటి విదేశీ బహుళజాతి కంపెనీలు, స్వదేశీ కార్పొరేట్ కంపెనీలు పాలక వర్గాలతో కుమ్ముక్కై చేస్తున్నటువంటి దాడి అనేటువంటి దాన్ని కూడా మనం గమనంలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే సందర్భంగా బీడి శర్మ గారు లాంటి వాళ్ళు, ఎస్ఆర్ శంకరన్ గారు లాంటి వాళ్ళు, హేమండ్ ఆర్ లాంటి వాళ్ళు, వీళ్ళెవరూ ఆదివాసీగా పుట్టలేదు.
కానీ ఆదివాసీలుగా పుట్టినప్పటికీ గిరిజనేతరులుగా పుట్టినప్పటికీ వాళ్ళందరూ కూడా తమ జీవితం మొత్తాన్ని కూడా గిరిజనుల కోసమే తమ జీవితాన్ని దారిపోశారు. ఇలాంటి అన్నడార్ఫ్లు, ఇలాంటి బీడి శర్మలు, ఇలాంటి ఎస్ఆర్ శంకరన్లు, ఇలాంటి అల్లు సీతారామరాజులు, అనేక మంది గిరిజనేతరులు కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ మధ్య ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ఒక పెద్ద ఆదివా అంటే గిరిజనేతర ర్యాలీ ఒకటి పెట్టారు. గిరిజనేతర భూస్వాములు ఉట్నూరులో ర్యాలీ పెట్టారు. ఏంటా ర్యాలీ? 170 చట్టాన్ని ఎత్తేయాలి, షెడ్యూల్ ఏరియాలో గిరిజనేతరులకు కూడా రక్షణ కల్పించాలని. పైకి మాత్రం అది చాలా మానవతా దృక్పథంతో కూడిన, మీ చట్టాలకు మేమే అంటాం కాదు, గిరిజనులకు మేమే అన్యాయం చేయాలంటలేదు, మాకు మాత్రమే న్యాయం చేయమని అంటున్నాం. ఎంత వేణభూషణ కత్తి లాంటి మాటలు ఉట్నూరులో చెప్పి సభ పెట్టారు. ఫస్ట్ దానికి లేదన్న పర్మిషన్, మరి ఎట్లా పెట్టారో పెట్టారు. మేము చెప్తున్నాం తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘంగా, ఆ రోజు వాళ్ళు ఏ సమస్యలైతే లేవనెత్తి ఉట్నూరులో సభ పెట్టారో, ఉట్నూరులో గిరిజనేతర భూస్వాములు పెట్టినటువంటి సభకి కౌంటర్గా తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘంగా, ఇక్కడున్న అన్ని ఆదివాసీ గిరిజన సంఘాల సౌహార్దతతో మేము రేపు 3వ తారీఖున ఉట్నూరు, అదే ఉట్నూరు గడ్డ మీద మేము సభ పెట్టాలనుకుంటున్నాం. వాళ్ళు పెట్టిన దానికంటే 3 రెట్లు జనాన్ని సమీకరించాలనుకుంటున్నాం. పెట్టి ఆ రోజు వాళ్ళు లేవనెత్తినటువంటి ఈ గిరిజన చట్టాల ద్వారా వస్తే సహించం. అదేవిధంగా టైగర్ జోన్ గురించి కానీ, అదేవిధంగా గిరిజన మరణాల గురించి కానీ, విద్య గురించి, వైద్యం గురించి, అదేవిధంగా ఇప్పుడు ఏదో ఆ జంగల్ జమీన్ నుంచి గిరిజనుల్ని, ఆదివాసుల్ని వెళ్ళగొట్టేటువంటి ఈ ప్రభుత్వ విధానాల మీద మేము గట్టిగా గిరిజన ప్రజానీకం తరపున గిరిజనుల్ని సమీకరించి ఒక హెచ్చరిక పాలకవర్గానికి చేయడం కోసం రేపు జనవరి 3వ తారీఖు నాడు పెద్ద ర్యాలీ పెట్టబోతున్నాం. దానికి మీ అందరి యొక్క సౌహార్దతని, మీ యొక్క సంఘీభావాన్ని కూడా మేము కావాలని కోరుకుంటున్నాం. ఇప్పటికే ఇక్కడ చాలా మంది పెద్దలు ఆహ్వాన సంఘంలో ఉండి ఆ రకమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి ఈ రకమైనటువంటి సభలు ఇవాళ హైదరాబాద్లో ఈ హైదరాబాద్ నడిగడ్డ మీద ఈ సభ జరగడం మంచి పరిణామం. ఇవి జిల్లా కేంద్రాలకి, అదే ఐటీడీఏ కేంద్రాలకి, మండల కేంద్రాల దాకా కూడా మనం తీసుకొని పోవాలి. మనం మొత్తం టైగర్ జోన్, ఇక టైగర్ జోన్లో ఉన్న ప్రజల పరిస్థితి ఎలా ఉందంటే, నేను ఆదిలాబాద్ టైగర్ జోన్లో ఉన్న ప్రజలకు సంబంధించిన మనోభావాలు కొన్ని సేకరించాను. చాలా అమాయకంగా ఉన్నారు. ఇందాక ఒక పెద్దలు చెప్పారు, విద్యావంతుల వేదిక పెద్దలు చెప్పారు. వాస్తవంగా వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఎందుకంటే మంచి జీవనం దొరుకుతుంది అంటున్నారు కదా, పోతాం ఎంతమంది దగ్గరిచ్చేసేయండి అని అంటున్నారు. కానీ అటవీ సంపద ఎంత కోల్పోతాం, జంగల్ జమీన్ కోల్పోతాం, అక్కడ ఉన్న అంగన్వాడీ సెంటర్ని కోల్పోతాం, అక్కడున్న స్కూల్ని కోల్పోతాం, అక్కడున్న అడవిలోంచి వచ్చే తులికాకు అదేవిధంగా పరసాయాలన్నీ కోల్పోతాం, నీరు కోల్పోతాం, ఇల్లు కోల్పోతాం. మరి షెడ్యూల్డ్ ఏరియా అనేటువంటి రక్షణ చట్టం ఉంది, ఆ చట్టం నుంచి కోల్పోతాం. ఒక చేప నీళ్ళల్లో ఉన్నంతసేపు సజీవంగా ఉంటుంది, నీళ్ళల్లోంచి ఒడ్డున పడేసిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో, నాన్ షెడ్యూల్ ఏరియాలో ఒక షెడ్యూల్ ఏరియా ఆదివాసీని తీసుకుపోయి పడేస్తే ఒడ్డున పడేసినటువంటి చేప పరిస్థితి తప్ప నీళ్ళల్లో ఉన్న చేపలాగా ఉండదు. కాబట్టి ఇందాక ఎడమ బొజ్జు సార్ అదేవిధంగా మన కొంతమంది పెద్దలు చెప్పారు, అదేవిధంగా వీళ్ళందరూ చెప్పారు. చెప్పిన దాంట్లో ఒక డిమాండ్స్ ఏమి రూపొందిస్తే బాగుంటుంది, ఇదంతా కూడా అనవాడు చెప్పారు. శ్రీరామ్ శంభు గారు చెప్పారు, అదేవిధంగా మల్లికార్జున్ గారు చెప్పారు. వీళ్ళంతా చెప్పిన దాంట్లో నర్మాస్ కృష్ణ గారు చెప్పారు, ఇంకా పెద్దలు చాలామంది చెప్పారు, మేడం గారు కూడా చెప్పారు. షెడ్యూల్ ఏరియా నుంచి మమ్మల్ని బయటకు తీసుకెళ్తే మమ్మల్ని మళ్ళీ షెడ్యూల్ ఏరియాలో పెడతావా, నాన్ షెడ్యూల్ ఏరియాలో పెడతావా? దీనికి మొట్టమొదటి సమాధానం దీనికి రావాలి. మేము ఈరోజు ఏ గ్రామంలో ఉంటున్నామో, ఆ గ్రామంలో ఏ మౌలిక సదుపాయాలు అయితే ఉన్నాయో, ఆ మౌలిక సదుపాయాలన్నీ మేము వెళ్ళిన కాడ ఉంటాయా? మా పిల్లలు అంగన్వాడీ సెంటర్లో, మా తల్లులు, అదేవిధంగా మా వాళ్ళు ఎవరైతే కట్టుతో ఉన్న వాళ్ళు కానీ, బాధితులు కానీ వైద్య సదుపాయాలు పొందడం కోసం మమ్మల్ని తరలించే గ్రామంలో అవి ఉంటాయా ఉండవా? వీటన్నిటికీ సమాధానం పాలకవర్గాలు చెప్పకుండా నువ్వు వెళ్ళిపో, నీకు 5 లక్షలు ఇస్తాను, 3 లక్షలు ఇస్తాను. ఎవరికైనా నువ్వు 5 లక్షలు ఇచ్చేది పట్టా హక్కులు ఉన్నోడికి ఇస్తావు. ఇలా అటవీ హక్కుల చట్టం 2006లో వస్తే అటవీ హక్కుల చట్టం ప్రకారం ఇవాటి వరకు కూడా గిరిజనులు సాగు చేసుకుంటున్న బోర్డు భూములకి 1 ఎకరానికి పట్టా ఇవ్వలేదు ఈ పాలకవర్గాలు. మరి ఆ పట్టాలు ఇవ్వకుండా ఇప్పుడు ఏమంటున్నారు, నీకు పట్టా లేదు కదా, అది నీ భూమి కాదు, అది అడవి భూమి, అడవి భూమిని నువ్వు సాగు చేసుకుంటుంటే ఆ భూమికి మేమెట్ట నష్టపరిహారం ఇస్తా ఉంటున్నారు. మరి నష్టపరిహారం రాదు కదా మనకి, మరి నష్టపరిహారం ఎవరికి ఇస్తావు, పట్టా ఉన్నోడికి ఇస్తావు, పట్టా ఎంతమందికి ఉంది? ఇలా ఆదివాసులు ఎంత అమాయకులు అంటే, అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయించుకోలేకపోవడం కాదు, అటవీ హక్కుల చట్టం కంటే ముందు నుంచే వాళ్ళు సాగు చేసుకుంటూ తండ్రుల తాతల నుంచి
సాగు చేసుకుంటున్న సొంత భూములకు కూడా పట్టాలు చేర్చుకోలేకపోయారు. డబ్బు లేకపోవడం, అమాయకత్వం, చదువు లేకపోవడం, వాళ్ళ భూములు లేవు లేవు అంటే రెవెన్యూ పట్టాలు లేకపోయినా, అటు లేకుండా హక్కు పత్రాలు లేకపోయినా వాళ్ళకి వాళ్ళ కాంపెన్సేషన్ రాదు. మరి ఎవరికి వస్తుంది కాంపెన్సేషన్ అంటే 100 ఎకరాలకి 10 ఎకరాలు 20 ఎకరాలు ఉంటుంది, వాళ్ళకే కాంపెన్సేషన్ వస్తుంది, మిగతా వాళ్ళు తిరస్కరిస్తారు. కాబట్టి ఇందులో చాలా కుట్రలు ఉన్నాయి వీటన్నిటి. ఇవి పాపం ప్రజలకు తెలవదు. పోలవరం విషయంలో కూడా అదే జరిగింది. మనం చూస్తున్నాం ఇవాళ ఆర్థికంగా సామాజికంగా బలమైన వాడికి ఇచ్చే నష్టపరిహారం వేరు, ఆదివాసులకు ఇచ్చే నష్టపరిహారం వేరు. అమరావతి నిర్వాసితులకు ఇచ్చేదేంటి, పోలవరం నిర్వాసితులకు ఇచ్చేదేంటి? అదేవిధంగా పట్టిసీమ నిర్వాసితులకు ఇచ్చేదేంటి అమరాబాదు, అదేవిధంగా కవ్వాలు నేను ఇచ్చేదేంటి? పట్టిసీమ నిర్వాసితులకు ఇచ్చేది కవ్వాలు, అమరాబాద్కి ఇస్తున్నారా? లేదు. ఇవాళ అమరావతి నిర్వాసితులకు ఇచ్చే డబ్బు ఇవాళ పోలవరం నిర్వాసితులకు ఇస్తున్నారా? లేదు. ఇవాళ సామాజికంగా ఆర్థికంగా బలమైనటువంటి వర్గాలు నిర్వాసితులుగా ఉంటే వాళ్ళకి వాళ్ళకు వచ్చేటువంటి పరిహారం వేరు, వాళ్ళ చూసే పద్ధతి వేరు, వాళ్ళకి ఇచ్చే గౌరవం వేరు. కానీ ఆర్థికంగా సామాజికంగా అదేవిధంగా విద్యాపరంగా అన్ని రకాలుగా వెనుకబడ్డ ఆదివాసులు నిర్వాసితులుగా ఉంటే వాళ్ళకు వచ్చేటువంటి హక్కులు చాలా దారుణంగా సదుపాయాలు కోసివేయబడుతున్నాయి. దీని గురించి ఎంతసేపు చెప్పుకున్నా ఇంకా గంట సేపు అయినా మనం చెప్పుకోవచ్చు. ఇక సమయం చాలా మంది యొక్క సమయాన్ని కూడా గమనంలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా మేము ఈ ఉద్యమంలో భాగస్వాములు అవుతాం. హరితహారాన్ని ఎలా అయితే తిప్పికొట్టామో, గతంలో 170 చట్టాన్ని ఆనాడు చిత్తపల్లిలో బాక్సైట్ కోసం 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు 170 చట్టాన్ని సవరించడం కోసం కోరుకున్నప్పుడు ఏ రకంగా తిప్పికొట్టామో, నిన్నగాక ఉన్న బాక్సైట్ ని ఆనాడు చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి, ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు బాక్సైట్ కోసం ప్రయత్నం చేస్తుంటే ఎలాగైతే తిప్పికొట్టామో, ఈ అనేక తిప్పిక అనేక గిరిజన వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేటువంటి చరిత్ర మనకి ఉంది. ఆ ఉద్యమాల యొక్క స్ఫూర్తితోనే ఆదిలాబాదు, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఆదివాసుల్ని, చెంచుల్ని, అదేవిధంగా గోండుల్ని, కొరాముల్ని, నాయక్పోడుల్ని, అదేవిధంగా వీళ్ళందరినీ కూడా నా కాపాడు కోయల్ని, పండరెడ్డిని, కోయల్ని వీళ్ళందరినీ కాపాడుకోవాలి. ఆల్రెడీ పండరెడ్డి జాతిని ఆంధ్రాలో కలిపేసి పోలవరానికి బలిచ్చారు. ఇలా అనేక తెగలు రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. ఇటు ఇజీలుగా మనం తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాబోయే కాలంలో అంతరించిపోయేటువంటి జాతుల్లో మనం చేరటం కాదు, మనం అంతరించిపోయే జాతులు కాదు, మన యొక్క జాతుల యొక్క ఉనికిని కాపాడుకోవడం కోసం రాజీనేది పోరాటాన్ని మనం చేద్దామని చెప్పేసి ఈ ఉద్యమంలో మన గిరిజన సంఘాల మధ్య చిన్న చిన్న తేడాలు ఉంటాయి. అందరి ఒకటే ఆశయాలు, అందరిది ఒకే రకమైనటువంటి డిట్లో. కార్బన్ కాపీ అయితే మనకి ఇన్ని సంఘాలు అవసరం లేదు, ఇన్ని జెండాలు అవసరం లేదు, ఇన్ని ఆఫీసులు అవసరం లేదు. ఏదో ఒకటి చిన్నదో పెద్దదో తేడాలు ఉంటాయి, కానీ చాలా విషయాల్లో మన మధ్య సారూప్యత కూడా ఉంటుంది. పోలవరం విషయంలో ఏకాభిప్రాయం ఉండొచ్చు, టైగర్ జోన్ విషయంలో ఏకాభిప్రాయం ఉండొచ్చు, బొన్నాంసెట్టి విషయంలో ఏకాభిప్రాయం ఉండొచ్చు, గుట్నూరులో గిరిజనేతర భూస్వాములు జరిపినటువంటి సభ విషయంలో ఏకాభిప్రాయం ఉండొచ్చు. కాబట్టి ఏ విషయాల్లో ఏకాభిప్రాయం ఉందో ఆ విషయాల వరకు అంత మేరకు మనందరం కలిసి పనిచేస్తాం. భిన్నాభిప్రాయాలు ఉన్న విషయంలో వదిలేస్తాం. ఏ మేరకు మనం సాధ్యమైనంత వరకు గరిష్ట స్థాయిలో ఐకమత్యాన్ని సాధించడం కోసం ప్రయత్నం చేద్దాం. ఎక్కడో చిన్న చిన్న తేడాలు ఉన్నాయి కాబట్టి ఆ తేడాలని బయటికి తీసి వాటిని వెడల్పు చేసి వాటిని పెద్దవి చేసి ఇవన్నీ మనం ఒకటి కాదు, మన వల్ల ఏకం కాలేము, మన వల్ల కాదు, మీరు వేరు, మేము వేరు, మీలో ఆ లోపం ఉంది, మీలో ఈ మచ్చ ఉంది అని మనం కనుక ఒకరినొకరు ఎత్తి చూపుకుంటే మాత్రం ఆదివాసీలకు మనం న్యాయం చేయలేము. ఆదివాసీలకు న్యాయం చేయాలంటే అన్ని రకాలైనటువంటి తేడాలని కూడా పక్కన పెట్టి భావ సారూప్యత కలిగినటువంటి అన్ని అంశాల మీద మనం కలిసి పనిచేద్దామని చెప్పేసి ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున, అదేవిధంగా నిర్వాహకులకి తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలను తెలియజేస్తూ సెలవు.